ఇసుకా సరులు ఎవరైతే ఉన్నారో మన జగన్ అండ్ కో కంపెనీ వారు, లారీలు రారీలు కొద్ది ఇసుక తిన్నా కూడా వాళ్ళకి ఇంకా కడుపు నిండట్ల అటువంటి ఇసుక అసర్లను మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మే నెలతో 2023తో జేపీ వెంచర్స్తో చేసుకున్న ఒప్పందం ముగిసిన, అలాగే స్పష్టంగా ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్న మైనింగ్ని ఇసుకని ఆపేయమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన, ఇప్పటికీ కూడా ఇసుక దోపిడీ నిరంతరం కొనసాగుతూ ఉంది. మనం రోజు చూస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో ఎక్కడైతే నదులు ఉన్నాయో ఇసుక మైనింగ్లు ఏవైతే ఉన్నాయో లారీల కొద్దీ ఇసుక మైనింగ్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. మరి జేపీ వెంచర్స్ ఒప్పందం రద్దయిన తర్వాత మే నెల నుండి ఈ రోజు వరకు కూడా జరుగుతూ ఉన్న మైనింగ్ దోపిడీ, మైనింగ్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు, ఇసుక దోపిడీ మీద చాలా ఆరోపణ చేశాడు ఆయన. ఆ రోజు ఇసుక అతి తక్కువ ధరకి ఈ రాష్ట్రంలో దొరికింది, టన్ను 400 నుంచి 500 మహా అయితే లారీ 4000 5000 ఉండేది. అదే ఇసుక ఇప్పుడు టన్ను 1000 రూపాయల చొప్పున కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చి, కానీ ముఖ్యమంత్రి గారు రోజు అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు ఏమని, పారదర్శకమైన ఇసుక పాలసీ అని చెప్పి. ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సార్లు ఇప్పుడు ఇసుక పాలసీని మార్చారు, చివరికి జేపీ వెంచర్స్ కప్పచెప్పి దాన్ని టర్న్కి కింద తమ బినామీ కంపెనీలైన బ్రాక్స్టన్ ఇన్ఫ్రా, కేకేఆర్ ఇన్ఫ్రాలు కప్పచెప్పి రోజు ప్రజల డబ్బు దోపిడీ చేయటం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా ఒక్క బండికి బిల్లులు ఉండవు, ఎక్కడా కూడా ఎవరైనా ఆన్లైన్ పేమెంట్ చేద్దామంటే ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీ ఉండదు. మరి ఏదైతే మీరు వసూలు చేస్తూ ఉన్న డబ్బు తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుంది అనేది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అదేవిధంగా మనం చూసాం, ఎన్నో సంఘటనలు చూసాం, ప్రతి రీచ్కి ఒక విలువ కట్టి మరి ఆ డబ్బులు వైకాపా నాయకులు వసూలు చేస్తూ ఉన్నారనేది మనకి కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కొవ్వూరులోనే చూసాం మనం, ప్రేమరాజ్ అనే ఒక యువకుడు ఏదో సొంత వ్యాపారం చేద్దామని చెప్పి ఆ దీనికోసం 20 కోట్లు 25 కోట్లకో మీరు ఇస్తానంటే అది తీసుకొని ఆ డబ్బులు కట్టకలేక చివరికి ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన సంఘటనని మనం ఈ రాష్ట్రంలో చూడటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు ఒక్కొక్క రీచ్ని అనాథరైజ్డ్గా 20 కోట్లకి 25 కోట్లకి అమ్మితే పాపం అమాయకులు మీ వల్ల చిక్కుని వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయారనే దానికి ఈ సంఘటన నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అడ్వర్టైజ్మెంట్ మట్టి చెప్తారు, రోజు పేపర్లో మట్టికి వస్తుంది టన్ను ధర 470 రూపాయలు. మీరు చెప్పిన ధరకి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇసుక దొరుకుతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజు ఎవరైతే వైకాపా నాయకులు ప్రజాప్రతినిధులు ఇసుక మాఫియాల్లో చేస్తూ 100ల కొద్ది లారీలు హైదరాబాద్ వెళ్తూ ఉన్నాయి, లేదా అటు చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఇసుక మాఫియాని గ్రామ స్థాయి నుంచి పెట్టుకొని నెట్వర్క్ను పెట్టుకొని అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళొద్ది, ఇక్కడి నుంచి హైదరాబాద్కి ఇసుక వెళ్తూ ఉంది. 100ల కొద్ది లారీలు వెళ్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇసుక దొరకదు కానీ బయట రాష్ట్రాలకి అటు చెన్నై కానీ ఇటు హైదరాబాద్ కానీ రోజుకి 100 లారీల ఇసుక తరలిపోతున్న మాట వాస్తవం. ఎంత సిగ్గుచేటంటే తెలంగాణ మైనింగ్
తెలంగాణ బోర్డర్లో ఇసుక లారీలు ఆంధ్రప్రదేశ్ నుంచి లారీ వెళ్తా ఉన్న లారీల్ని ఆపి కేసులు పెట్టి సీజ్ చేసిన మాట వాస్తవమా? వాస్తవమే కదా. మరి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తున్న ఇసుకని ఆపి సీజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ మధ్యనే ఒక మనం చెప్తే ఎన్నో మాట్లాడితే ఒక ప్రజా సంబంధాల అడ్వైజర్ ఒక ఆయన ఉన్నాడు, సద్దల రామకృష్ణారెడ్డి గారు. మరి వారి కుమారుడు పేరు కూడా ఈ ఇసుక మాఫియాలో, ఎక్కడైతే హైదరాబాద్ తరలించే ఇసుక మాఫియాలో పేరు వినపడతా ఉంది. మరి ఏదైతే ఇసుక అక్రమ రవాణాను ఆపాల్సిన ప్రభుత్వం, ఇసుక దోపిడీని ఆపాడాల్సిన ప్రభుత్వం రోజు జాతీయ రహదారి మీద వందల లారీలు వెళ్తూ ఉంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే మనం చూసాం ఎంతోమంది అమాయకులు, ఈ మధ్యన కూడా మనం రోజు పేపర్ చూస్తే చాలు, ఎంతోమంది